ఒక మంచి తెలుగు చమత్కార పద్యం ఈ సంస్కృత శ్లోకం ఒక్కసారి మళ్ళీ చెప్పుకొని రాసుకునేవాడు కూడా ఉన్నారని నాకు అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని చోట్ల తెలిసింది అందుకని వారి సౌకర్యం కోసం నీతిజ్ఞ నిజతిజ్ఞ వేదజ్ఞ అపి శాస్త్రజ్ఞాక బ్రహ్మజ్ఞ అపిలభ్యాక బ్రహ్మజ్ఞ అపి లభ్యాక స్వాజ్ఞానజ్ఞాని నో విరళాక తర్వాత ఒక్కోసారి పదార్థాన్ని సేకరించి పెట్టుకుంటాం దాన్ని దాచి 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 రేపు తిందాం ఎల్లుండి తిందాం రేపు కట్టుకుందాం మనవరాలు పెళ్ళికి కట్టుకుందాం ఈ వడ్డానం అప్పుడు పెట్టుకుందాం అని ఒక ఏడాది పాటు దాస్తాం ఈరోప కూడా పట్టుకుపోతాడు దాన్ని దానికోసమే సరదాగా పుట్టిన ఒక పద్యం అన్ని తెనాల రామకృష్ణుడి పేరు మీద ఉంటాయి కానీ ఈ టమిరీ పద్యాలన్నీ తెనాల రామకృష్ణుడు కావు ఎవరో పుట్టించారు వాడి పేరు మీద పెట్టించారు ఒక్కళ్ళు చేయ రెడునో గొని ఒక్కళ్ళు చొక్కాలో రెడునే చోం చొక్కాలో చోం చోం ఇది ఎందుకు వచ్చిందంటే సరదాకు ఒక మాట చెబుతారు దీని మీద ఒక ఆయన రాజుగారి సభలోకి వచ్చి ఎవరైనా ఏదైనా చెబితే నేను వెంటనే రాసేయగలను వేగంగా ఎంత వేగంగా చెబుతారో అంత వేగంగా రాసేస్తా అన్నట్టు అప్పుడు అందులో ఉండే ఓ కవి లేచి నేను చెబుతాను రాయవయ్యా అన్నట్టు ఒక్కలు చేరడు నే కొన్ని చొక్కాలో పోసి టో అంటే మరి ఒక్కలు నవ్వులుతు ఉంటే అలాగే వస్తుంది టోన్ 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 టో దాన్ని రాయమని ఏమి రాస్తావు నువ్వు ఏమి రాసినా తప్పే ధ్వంజనకిరణ పదాలు అంట వీటిని పది రకాలుగా రాయచ్చు ఎలా రాసినా తప్పనొచ్చు ఎలా రాసినా ఒప్పు అనొచ్చు ఆ ఇ అన్న రాయండి ఎలా రాస్తారు ఇలా రాయలేని మాటలు కొన్ని ఉన్నాయి ఎందుకని ఎవడైనా వేగంగా రాస్తానన్నప్పుడు ఇటువంటి మాటలు రెండు జోడిస్తే ఇక వాడు అక్కడే కూర్చుంటాడు ఈ కదండి ఇంకా మనం ఇదిలో పద్యం లేచు పూర్వకాల ఉపాయాలు అలా ఉండేవి ఒక్కళ్ళు చేయ రెడునో నే కొన్ని చొక్కాలో పోసి కొంటి చోం 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 చో ఎక్కడి దొంగలు వచ్చిరో ఎక్కడు దొంగలు వచ్చిరో అక్కరకును లేకపోయే హరి శ్రీకృష్ణ పద్యంలో భావం లేదంటే ఉందండి పోక చెక్కలు దొరికాయి నాకు ఏవో ఐదో ఆరో దొరికాయి గుని పదో పదిహేను దొరికాయి అన్నీ ఒకసారి తింటాం సరదాగా కాలక్షేపాన్ని కాలక్షేపానికి ఏవో తమలపాకులు చెక్కలు అంటారు కదా అందుకనే ఏ సభలోనో కూర్చున్నప్పుడు నెమ్మదిగా బొగినట్టుకుని నవ్వులుతూ ఉందాం ఒక గంటసేపు అని చొక్కాలో పోసుకున్నాను నేను వెంటనే తినకుండా పిచ్చివాడిని ఎందుకు చౌన్ 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 చౌ నవుల్దామని ఆ నవుల్దామనే మాటను ధ్వంజనగరంలో చెప్పాడు ఒక్కళ్ళు చేరేడు నే కొని చేరుడు చేరుడు అంటే దోసిట్లో సగం చంపకు చేరేడు కళ్ళదానా అంటారు అంటే చెంపకి ఈ చెంప చెంపలు ఎంత ఉన్నాయి ఈ కళ్ళు చేరేడు అంటే సరిగ్గా ఇంత ఈ దోశట్లో సగం ఒక అరిచేతిని ఇలా మూస్తే ఎంతో అంతంత పెద్ద కళ్ళు అనమాట భీమవరం మా ఊళ్ళమ్మవారిలాగా అవి అందంగా ఉంటాయంట ఒక రకంగా చెంపకు చేరేడు ఈ కళ్ళు ఇలాగ చెంపకు చేరుతూ ఉంటాయని చేరడం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కానీ పూర్వం కొలతల్లో దోసెడు చేరేడు పిడికేడు కొణిదెడు కొనిదేడు అంటే ఇది లెక్క కొణిదేడు ఇలాగ కొణిదేడు ఇలాంటి మాటలు ఉండేవాడు ఖచ్చితంగా పురుషుడు కూడా ఇదే లెక్క కుణిదెడు పురుషుడు కొలతల్లో సరే భార్యడు మూరెడు ఏవో ఉన్నాయి ఇంకా భార్యడు అంటారు మూరెడు అంటారు ఇలా జానెడు అలాగా ఒక్కళ్ళు చేయ రెండు ఓ చేయ రెండు ఒక్కళ్ళు తీసుకొని చొక్కాలో సి కుంటి అంటే చొక్కా అనేది వచ్చాక రాసిన పద్యం ఇది గుర్తుపెట్టుకోవాలి తెనాలరావు గురుడు కాలాడు చొక్కాలు లేవు అందుకని చొక్కా జబులో పోసుకోవడం అలవాటైంది ఎక్కడి దొంగలు చీరం అక్కరకునులే కబం ఏ హరీశని ఏ కృష్ణ ఎక్కడ దొంగలు వచ్చారో దిక్కుమార్ల వాళ్ళు కానీ తీరా అవసరం వచ్చాక ఏదో ఒక్క నోట్లో పెట్టుకున్నాను అదేదో అయిపోయింది ఒక అరగంటకి పోని ఇంకోటి వేసుకుందాం తీసు చేసుకుందాం అని జబులు చేయబడితే లేవు ఇంకోటి కూడా పట్టుకోడు అంటే హాస్య పద్యంలోని ధ్వన్యనుకరణ పద్యంలోని అబ్బాయి ఎప్పుడు నేను బా వేగంగా రాయగలను నేను వేగంగా చదవగలను నేను అన్ని గుర్తుపెట్టుకోగలను ఇలాంటి డబ్బా కొట్టు కబుర్లు మాట్లాడొద్దు ఈ ప్రజ్ఞలన్నింటినీ నీ జీవితం బాగుపడ్డానికి లోక కళ్యాణం కోసం వినియోగించక నన్ను మించినవాడు ఎవడూ లేడని మాట్లాడద్దు ఎప్పుడూ నన్ను మించినవాడు ఉంటారు తాడిని మించిన వాడు ఉంటే తాడింది అన్నేవాడు ఉంటే వాడు దన్నేవాడు ఉన్నాడు అన్నారు అతనికంటే ఘనుడు ఆచంట తంట మల్లన్న అని మంచి మంచిలోనేమో వాడు చెబితే చెడులో ఇది చెప్పారు నన్ను మించిన లేడు నేను పదహారు మర్డర్లు చేశానంటే వీడిని మర్డర్ చేసిన వాడు వీడికంటే గొప్పవాడేగా అంచేది అతని కంటే ఘనుడు ఆ సంట వాళ్ళన్నా వీడు వంద కోట్లు మింగితే వాడు వెయ్యి కోట్లు మింగాడు అప్పుడు అది వాడతారు వ్యతిరేక అర్థంలో గొప్పవాడనే అర్థంలో వాడు ఉంటే వాడు తనం వాడు ఉంటాడు అందుకని ఎప్పుడు నన్ను మించి రాయగలిగిన వాళ్ళు ఏడు నన్ను మించి చదవగలిగిన వాళ్ళు లేడు నన్ను మించి సంపాదించగలిగిన వాడు ఈ మాటలు మాట్లాడద్దు ఇప్పుడు ఉంటారు రెండోది ఇందులో సందేశం అనవసరంగా వస్తువులు దాచిపెట్టుకోవద్దు తినేదేదో తినేయండి పాలు వెన్న పెరుగు ముఖ్యంగా పాలు మూడు గంటల మించి నిలవ ఉండవు ఇటీవల వచ్చిన వార్త మనం ప్యాకెట్లో పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా అనారోగ్యమే పైగా దాంట్లో రకరకాల విష అన్నీ కలుపుతున్నారు గేదెలకు ఇంజక్షన్లు చేసేస్తున్నారు ఈ పత్రికల్లోనూ మీడియాలోనూ వస్తుంటే బుర్రపాడైపోతుంది ఏం తినాలో ఇక ఇక తినేటందుకు ఏముంది కట్టేటెందుకు ఏముందని ఏవి తినడానికి లేదు ఉండడానికి లేదు పాలు కలిసి నీళ్లు కలిసి మనుషులు కలిసి మనసులు కల్తీ ఎలా బతుకుతామండి ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలో కూడా బతికే మార్గం ఉంటే తాజాగా ఏదో ఒకటి ఆ పూట కూర వేపుడో పచ్చడో చేసుకోవడం తినేయడం పడుకోవడం మళ్ళీ రాత్రి ఏదో ఒకటి చేసుకోవడం తినేయడం అంతే తప్ప ఒకటి చేయడం దాన్ని రెండు మూడు రోజులకు దాచడం ఇది ఎలాంటిదంటే నువ్వు దాచిన సొమ్ము నీకు దక్కుతుందని చెప్పలేము పిల్లల కోసం తల్లి దాచిపెడడం వేరు దాని గురించి చెప్పటం ఇక్కడ కొంతమంది ఆస్తులు దాచిపెడతారు పోకచెక్కల విషయం కాదు ఇది కోట్ల రూపాయల విషయం ఎన్నో రూపాయలు దగ్గర ఉంటాయి కానీ వాడు అనుభవించడం ఎవడికి ఇవ్వడు రిక్షా ఎక్కిన బేరమే ఆటో ఎక్కిన బేరమే ఎందుకు ఈ బేరం పది రూపాయలు వాడు తింటే మన సొమ్ము ఏం పోయింది ఇందులో ఈ కార్మికుల పట్ల కూలీల పట్ల ఆ దోర లేకపోవడమేనండి వాళ్ళని విప్లవ సంఘాలు పెట్టి తిరగబడేలా చేసింది జమీందారులు ఉన్న రోజున వాళ్ళకి ఆ దృష్టి ఉండేది ఏదో మనతో పాటు ఉన్నారు పండక్కి పిండి వంటలు మనమే చేసి పెట్టాలని చాకలకి మంగళకి అందరికీ ఈ ఇంట్లో చేసి పెట్టేవారు ఈ జమీందారు బాగుండాలని వాడు కూడా కోరుకునేవారు పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఉండి ఆ జమీందారు కుటుంబాన్ని నమ్ముకుని ఒక ఇరవై కుటుంబాలు బతికివి ఏ నష్టమేముందంటే జమీందారీతనం ఉంటే ప్రమాదం ఏమిటి ఒక ఒక జమీందారు తప్పు చేశాడని జమీందారీ వ్యవస్థను రద్దు చేశాం ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే జమీందారు అయ్యాడు ఎమ్మెల్యే ఎందుకు ఎంపీటీసీ అయిపోయాడు ఇప్పుడు అటువంటి జమీందారులు ఏమయ్యే ఊరికి ఒకటి తయారే లేదా ఏమైంది మళ్ళీ వ్యవస్థ మొదటకు వచ్చింది అసలు మనిషి మనస్సులో దోపిడీతత్వం పోనంత వరకు నువ్వు ఏ వ్యవస్థలు మార్చినా ఒకటే ఆ దోపిడీతత్వం పోవాలి అంటే అద్వైతాన్ని బోధించడం ఒక్కటే ప్రపంచమంతా ఉన్నది ఒకే తత్వం రెండోది లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇది అనేక అనేక ఉదాహరణల ద్వారా చలోక్తుల ద్వారా జీవిత ఘట్టాల ద్వారా పండితులైన వాళ్ళు తాము తెలుసుకుని ఆధునికమైన ఉదాహరణల ద్వారా ఇతరులకు తెలియ చెప్పాలి అప్పుడే ఈ దోపిడీ మొత్తం పోతుంది కనీసం మనం బాగుంటాం ప్రపంచం అంతా దోపిడీ పోతుందని అనుకోకండి మన వరకు మనం దోపిడీ చేయొద్దు బానే ఉన్నాక వీలైనంత వరకు మనం కూడా ఎవరు మోసం చేయకుండా చూసుకుందాం ధనానికి మూడు స్థితులు ఉంటాయట దానము భోగము నాశం నువ్వు అనుభవించు భోగము లేదా దానము ఇతరులకు ఇచ్చే ఈ రెండూ చేయకపోతే నాశనం గాయం అందుకని ఈ ఒక్కలు దాచుకున్నట్టే కోట్ల కోట్ల రూపాయలు బట్టలు నగలు ఇవన్నీ దాచుకుంటూ ఎవడో కూడా పట్టుకుపోతాడు అయిన వాళ్ళే తీసుకుంటారు కూడా పొరపాటు